హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. ఇంకా ఇదైతే 31st అండి, 31st రోజు అనమాట వ్లాగ్. అయితే 31st ఫస్ట్ వ్లాగ్ పెడుతున్నానండి నేను. 31st స్కూల్ సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో ఇంకా మార్నింగ్ పొద్దున్న లేసాను నేను, 5 అంతా లేసాను. 5 అంతా లేచి ఇంకా మార్నింగ్ వీళ్ళంతా ఇంకా ఫ్రెష్ అయ్యి, పిల్లలు ఫ్రెష్ అయ్యి ఇంకా వాళ్ళకి టిఫిన్ చేసి చాలా పనులు ఉన్నాయండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి. నాకైతే అసలు ఆ రోజంతా కూడా నాకు రెస్ట్ లేదండి, అంత పని ఉందన్నమాట. మళ్ళీ స్కూల్కి పంపించాక వారికి లంచ్ ప్రిపేర్ చేశాను. తర్వాత ఇంకా డే అంతా కొంచెం క్లీనింగ్ వర్క్ ఉన్నిందనమాట. నైట్ వరకు మాకు నైట్ 11 అనమాట ప్రేయర్. సో అంతవరకు నాకు పని ఉందండి, చాలా పని ఉందన్నమాట ఆ రోజైతే. ఓకేనా? ఇంకా 31st వ్లాగ్ అయితే పెట్టున్నానండి. ఆ రోజు అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తానండి పిల్లలకి. పప్పు క్యాబేజీ పప్పు చేస్తాను, బీట్రూట్ ఫ్రై చేస్తానండి. లంచ్ అయితే ఇంక ఇచ్చి పంపించేస్తున్నాను అనమాట. ఇచ్చి పంపించలేదు, నేనే వెళ్తున్నాను. ఆ రోజు మా ఆయనకు డ్యూటీ ఉన్నిందండి, ఈవినింగ్ వచ్చారనమాట మా ఆయన. ఫ్రెండ్స్కి అయితే ఇంకా నైట్ అయిపోయిందనమాట, 8:30 అలా అవుతుంది. ఇంకా మా ఆయన కూడా ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంటికి వచ్చేసి ఇంకా చూడండి, మా ఆయన స్వీట్ బాక్స్ ఒకటి, చికెన్ పకోడా అండి, చికెన్ పకోడా తీసుకొచ్చారనమాట. ఎందుకు తీసుకొచ్చావు నువ్వు చికెన్ పకోడా? రేపు ఎట్లా ఆల్రెడీ అంటే రేపు న్యూ ఇయర్ కదా, చికెన్ చేసుకుంటాము కదా. చికెన్ యాక్చువల్గా చికెన్ బిర్యానీ, చికెన్ పకోడా చేయాలనుకున్నానండి నేను. కానీ ఒకటి అనుకుంటే ఒకటి అయిందనమాట న్యూ ఇయర్ రోజు. లాగ్ అయితే వస్తుంది, చూస్తానండి. అట్లనన్నా అయితే మా ఆయన ఉండిలే తింటారులే అన్నట్టు తీసుకొచ్చేస్తారనమాట. సో ఇంకైతే ఇంకా మేము ఇంకా రెడీ అయ్యి ఇంకా డైరెక్ట్గా ఇంకేం బ్లాగ్ ఇంకా నేనేం షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా బోన్ చేసుకున్నాము. బోన్ చేసుకున్న తర్వాత పిల్లలు అయితే నిద్రపోయారండి, మళ్ళీ 11 కదా మాకు చర్చి. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఇంకా కిందకు వచ్చేస్తామన్నమాట. 11 అయిపోయిందండి టైం, ఇంకా 31st కాబట్టి ఇంకా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా చర్చికి రెడీ అయిపోయి ఇంకా కిందకు వచ్చేస్తామన్నమాట. సరే అని ఇంకా ఇంకా అంతే అండి 31st. యాక్చువల్గా 31st ఎలా జరిగిందో క్లాగ్ అయితే వస్తుంది. ఇంకా అందరం రెడీ అయిపోయామన్నమాట. సో ఇంకా బయలుదేరాలి, 11 అయిపోయిందనమాట చెప్పాను కదండి. యాక్చువల్గా 31st అయితే పెడదాం అనుకున్నాను, ఛానల్ ఎంత అవుతుంది అనుకుంటున్నానండి. సో 31st వ్లాగ్ మాత్రమే పెడతాను ఈరోజు. ఫ్రెండ్స్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామండి, ఇక్కడ నుంచి తీసానమాట. మీకు కూడా ఆ చర్చి ఇలా చూపిస్తామన్నట్లు ఇక్కడ నుంచి నేను షూట్ చేశాను. ఇంకా చర్చికి అయితే వచ్చేసామండి, ఇంకా ప్రేయర్ అయితే జరుగుతుందన్నమాట. ఊరికే చిన్నగా క్లిప్ తీసుకున్నాను అంతే నేను. తర్వాత ఆఫ్టర్ ప్రేయర్ అండి, ఆఫ్టర్ ప్రేయర్ ఇంకా టీ ఇచ్చారు, స్నాక్స్ కేక్ ఇచ్చారనమాట మాకు చర్చిలో అయితే. టెన్ థర్టీకి తిరుచుని వచ్చి అనుకోండి బ్రేక్అప్ నేను ఫాస్ట్ వస్తుంది 11:40 11:15 అది ప్రొఫెషనల్ సార్ తీస్తారు. చీకటిగా కనబడుతుంది మమ్మీ. ఓకే Thank you.
ఎవరికి నమ్మకంగా ఉంటుంది పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక 2 అయిపోయింది అనే టైం, 2:30 అవుతుంది. సరే ఇంకా కేక్ అయితే ఇంకా కేక్ కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 31st కాబట్టి ఇంకా ఎవ్రీ ఇయర్ అండి మేము ఇలాగే 31st నైట్కి తప్పకుండా కేక్ కట్ చేస్తామన్నమాట. ఇది 2013 నుంచి ఇలా జరుగుతుంది మాకు. ఖచ్చితంగా 31st నైట్ అయితే మేము ఎవ్రీ 31st ఇలా కేక్ కట్ చేస్తామన్నమాట. అదొక సాటిస్ఫాక్షన్ అండి అలా అనమాట. ఇంకా పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది అన్నట్లు. ఇంకా అప్పటి నుంచి 2013 నుంచి ఇది ఫాలో అవుతున్నాం మేము. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చేసి ఇంక కేక్ కట్ చేసి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకునేసి తర్వాత రెస్ట్ తీసుకునేస్తామండి. అంతే అన్నమాట 31st అయితే మాకు ఇలా జరిగిందండి. ఓకేనా? మీరు ఎలా చేసుకున్నారండి 31st? ఎంజాయ్ చేశారా? ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే ఇంక ఇక్కడ టెన్ చేస్తున్నానండి నేను. ఇంకా నెక్స్ట్ అయితే ఫొటోస్ అయితే వస్తాయండి. ఓకేనా? ఓకే ఓకే అండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఫస్ట్ న్యూ ఇయర్ది వ్లాగ్ అయితే పెడతానండి. ఓకేనా? చూస్తూ ఉండండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.